Hello, hi friends. Welcome to Aapna YouTube videos, logs and cooking by Roja. ఈ రోజు ఈ వీడియోలో కొత్త కుండని ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. వంటకు ముందు కొత్త కుండని ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ మనము కొత్త కుండ తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ట్యాప్ కింద కుండని తిప్పుతూ వాటర్ అనేది పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవడం వలన కుండ వాటర్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక్క చోట కాకుండా ప్రతి ఒక్క చోట వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కుండ నిండా వాటర్ పట్టుకోవాలండి. మనము చెయ్యి పెట్టి అయితే కుండ లోపల కడగకూడదు. చెయ్యి పెట్టి కుండ లోపల కడిగితే మట్టి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, అందుకే చెయ్యి పెట్టి అయితే కడగకూడదు. ఆ తర్వాత ఇదే విధంగా కుండని 2-3 సార్లు అనేది బాగా కడుక్కోవాలండి. మనము మట్టి పాత్రలో వంట చేసుకోవడం వలన మన హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పూర్వకాలంలో మనకి మట్టి పాత్రలే ఎక్కువ ఉన్నాయి, అందుకే అప్పుడు జనాలు ఎక్కువ కాలం బతికారు, ఎక్కువ ఉపయోగాలు కూడాను. ఇప్పుడు అందరూ అల్యూమినియం, నాన్ స్టిక్, ప్రెజర్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు అవి ఇవి అని వాడుతూ ఉన్నాము. ఈ విధంగా మనం మట్టి పాత్రలో వండుకొని తినడం వలన కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పూర్వకాలం ప్రజలు ఇవే వాడేవాళ్ళు, అందుకే వాళ్ళు 100 ఇయర్స్ గ్యారంటీగా బతికేవాళ్ళు. ఇప్పుడు మనం నాన్ స్టిక్ అవి ఇవి యూజ్ చేయడం వల్ల తొందరగా క్యాన్సర్ వస్తుంది నాన్ స్టిక్ యూజ్ చేయడం వలన. ఇదే విధంగా మనము మూకుడిని కూడా క్లీన్ చేసుకోవాలండి. ఈ మూకుడిలో రాగి ముద్దలు అనేది చాలా మంచిగా చేసుకోవచ్చండి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇందులోనే రాగి ముద్దలు అనేది చేసేవాళ్ళు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మూకుడు ఎంత తొందరగా వాటర్ని అనేది అబ్జర్వ్ చేసేసుకునిందండి. ఇప్పుడైతే మనము కుండ నిండా నీళ్లు పట్టుకోవాలండి. మార్నింగ్ ఈ విధంగా కుండ నిండా నీళ్లు పెట్టామనుకోండి, మళ్ళీ మరుసటి రోజు మార్నింగు వాటర్ అనేది చేంజ్ చేయాలి. ఈ విధంగా ఒక 5-6 రోజులు మనం చేసామనుకో కుండ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని పాగారడం అంటారు. ఆల్రెడీ మేము 2-3 రోజుల ముందే ఒక కుండకి ఈ విధంగా నీళ్లు పెట్టి పాగార పెడుతున్నామండి. మీరు చూడండి, మీకు వాటర్ అనేది ఆ కుండ బాగా అబ్జర్వ్ చేసేసుకొని బయటకు వదులుతుందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనము వంట చేసుకోవడానికి కుండ అయితే రెడీగా ఉన్నట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.